అల్హమ్దులిల్లాహ్. ఈరోజు ఇన్షాల్లా ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాం, ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాం మర్యన్ అనే ఒక ప్రాంతం వైపునకు ఆయన పంపబడ్డారు. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం నైనవా అనే ఒక ప్రాంతం ఉంది ఇరాక్లో, ఆ ప్రాంతం వైపు ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం పంపబడింది. అక్కడ నైనవా అయితే ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాం మదియన్ అనేక ప్రాంతం వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డారు. మదియన్ ఎవరు అంటే, మదియన్ గురించి రెండు విధాలకు ఉల్లేఖనాలు ఉన్నాయి. అదేమిటంటే, ఒకటి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మూడో భార్య కుమారుడు మదియన్ తన వారి సంతానమే అహలు మదియన్, వారి సంతానమే అహలు మదియన్. మరొక ఉల్లేఖనం ఏంటంటే మదియన్ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క సంతానం వేరు అన్నట్టుగా వేరొక ఉల్లేఖనం ఉంది. ఏదేమైనప్పటికీ అది ఒక జాతి, ఆ జాతి వైపునకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాం వారిని పంపారు. ఆ జాతిలో రెండు విధాల యొక్క రుగ్మతలు ఉండేవి. ఒకటి మామూలుగా అన్య జాతుల్లో ఉండేదే, అదేమిటి బహుదైవ ఆరాధన, అదేమిటి బహుదైవ ఆరాధన, విగ్రహారాధన వారిలో ఉండేది. వారు ఇతర జాతుల కన్నా కాస్త వేరుగా మనం చూసుకున్నట్లయితే ఐక అనే ఒక చెట్టుని వారు ఆరాధించేవారు. మామూలుగా విగ్రహాలు పుణ్యపురుషులు ఇవన్నీ కొన్ని మనం తెలుసుకున్నాం. అయితే వీరి యొక్క ఇదేమిటంటే వీరు ఒక మహావృక్షం అంటాం కదా, ఆ మహావృక్షాన్ని తన వీరేం చేసేవారు, దైవంగా కొలిచేవారు. ఆ చెట్టు దగ్గర వెళ్ళి వీరి యొక్క కోరికలు తీరుతాయని, వీరి యొక్క అవసరాలు తీరుతాయని, బాధలు కలుగుతాయని ఇలాంటి నమ్మకాలు ఆ చెట్టుతో వీరు పెట్టుకుని ఉండేవారు. కనుక వీరిని అస్హాబుల్ ఐకాగా అల్లాహ్ సుబ్హానల్లాహ్ ఖురాన్లో పేర్కొనడం అనేది జరిగింది. కనుక విగ్రహారాధన ఉండేది. ఇక రెండో యొక్క విపరీత యొక్క ధోరణి వీరులు ఏమి ఉండేదంటే కొలతలు తూనికల్లో వీళ్ళు మోసం చేసేవారు. కొలతను తూనిక అంటే నిజంగా చెప్పుకోవాలంటే మానవ చరిత్రలో కొలతల్లో తూనికల్లో మోసం చెయ్యాలన్న ఆలోచన వచ్చిన తొలి జాతి వీళ్ళే, గమనించాల్సిన అంతకుముందు అటువంటి యొక్క ధోరణి లేదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే అప్పటికి వ్యాపార లావాదేవీలు అయితే బాగా ఊపందుకున్నాయి. అప్పటికి వ్యాపార లావాదేవీలు అనేవి తన వర్తకం అనేది బాగా ఊపందుకుంది ఆ సమయంలో అనేది ఇలాంటి యొక్క అనుమతులు చోటు చేసుకున్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక తూనికల్లో కొలిచి ఇవ్వడంలో మోసం చేసిన తొలి జాతిగా ఎవరు ఉంటారు అంటే షుఐబ్ అలైహిస్సలాం వారి జాతి ఉంటుంది. సరేని, కనుక ఏం చేసేవారు వీళ్ళు అంటే, ఒకటి ప్రజల నుండి తీసుకునేటప్పుడు ఏం చేసేవారు అంటే పూర్తిగా కొలిచి తీసుకునేవారు. ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా కొలిచి తీసుకునేవారు. అయితే ఇచ్చేటప్పుడు మాత్రం తన గండి కొట్టేవారు. ఇచ్చేటప్పుడు మాత్రం దండి కొట్టడం, గండి కొట్టడం రెండు తన రెండు చేసేవారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటంటే ఆ కాలంలో దూర తీరాల నుండి, అంటే సవారీ సౌకర్యాలు ఆ కాలంలో లేకుండా దూర తీరాల నుండి ప్రజలు తన వ్యాపార వస్తువుని అమ్మడానికి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళేవారు. ఏదైనా బృందం అనేది వీరి యొక్క ప్రాంతం మీదుగా వెళ్ళినట్లయితే, వ్యాపార బృందం వర్తక బృందం వెళ్ళినట్లయితే వీరు వారిని వెంబడించి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వారిని భయభ్రాంతుల్ని చేసేసేవారు. ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఈ మార్గం గుండా వెళ్తున్నారు, ఈ మార్గం మీద అనేది తన దొంగలు ఉన్నారు, ఈ మార్గం దోపిడి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఈ మార్గం చాలా భయంకరమైనది, ఇది అది. ఒకవేళ మీరు అక్కడ మీరు బతికి బట్టగట్టి అటువైపుకు వెళ్ళినా అక్కడ పెద్దగా మీకు ఎందుకు రేటు ఏమీ లభించదు, ఇలా అనేక విధాలుగా చెప్పి వారి యొక్క తన ఆ వర్తకాన్ని లేదంటే ఆ వర్తక సామాగ్రిని ఏం చేసేవారంటే తక్కువ ధరకి వీళ్ళు కొనుక్కొని వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచే వెనక్కి పంపించేసేవాడు. ఆ తర్వాత మిగతా ఇది ఎందుకంటే ఆ ఊరు దాటాలంటే ఆ ఊరి తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. తర్వాత విషయాలు ఎవరికి తెలుసుంటాయి, ఆ ఊరి వారికి తెలుసుంటాయి. కనుక ఆ ఊరు వారు భయపెట్టేసరికి వాళ్ళు కూడా పెద్ద పూర్వ అనుభవం వాళ్ళకి లేదు కనుక వాళ్ళు వెనుదిరిగి తక్కువ రేటుకి అమ్మేసా ఏదో దొరికింది సలహా అని వెళ్ళిపోయేవారు. అయితే ఆ తర్వాత ఆ యొక్క సామాగ్రిని తీసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువ రేటుకి అమ్మేవారు. ఇలాంటి విపరీత ధోరణి అనేది ఎవరిలో ఉండేది, షుఐబ్ అలైహిస్సలాం వారి జాతిలో ఉండేది. అలాగే వీరు కొన్ని వర్తక బృందాలని దోచుకునేవారు కూడా. ఎందుకంటే అక్కడ ప్రాపంచిక వ్యామోహం అసలు పనిచేస్తుంది, ప్రాపంచిక వ్యామోహం పనిచేస్తుంది. కనుక ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది ఆలోచించే స్థితిలో మనిషి ఉండడు. అతనికి ఏం కావాలి, ఎలాగైనా సరే తన
తనకు లాభం అనేది ముట్టాలి, ఇదే ఉంటుంది. కనుక వ్యాపార చరిత్రను మీరు తీసుకున్నట్లయితే వ్యాపారం ఎదలా మొదలైనటువంటి చరిత్ర మామూలుగా అంటే ఖురాన్ ప్రకారం చెప్పడం లేదు, తీసుకుంటే దోపిడే వ్యాపారం సార్ ఒకప్పుడు ఒకటేమిటి. కనుక నిజంగా మనం ఈ కథను చదివినప్పుడు ఇది మనకు అర్థమవుతుందండి, వీళ్ళు అక్కడ ఆ విధంగానే ప్రారంభించారు అన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఏదైనప్పటికీ వీళ్ళు దోచుకునేవారు కూడా. ఇక నాలుగో విషయాన్ని తీసుకున్నట్లయితే వీళ్ళు వర్తక సామాగ్రిని ఇలా దోచుకోవడం, వృద్ధాన్ని ఇలా ఆపి భయపెట్టడం, ఇదొక్కటే కాకుండా ఎవరైనా ప్రవక్త షుయైబ్ అలైహిస్సలాం వారి మాట విని ఆయన్ను విశ్వసించాలని ప్రయత్నిస్తే అతని దగ్గరకు వెళ్ళి అతని మార్గం మీద కూడా కూర్చొని మాట వేసి అతన్ని కూడా భయపెట్టేవాడు, అతన్ని కూడా ఎలాగో అనేది బయటికి లాగే ప్రయత్నం చేస్తాడు, అంటే నరకం వైపు లాక్కెళ్లే ప్రయత్నం చేసేవారే కానీ తన ధర్మార్థం స్వీకరిస్తాడో స్వీకరించడం అతనైనా బాగుపడలే అన్న ఆలోచన వీళ్ళకి ఉండేది కాదు. కనుక ఆర్థికంగా పెద్ద నేరానికి వీళ్ళు పాల్పడేవారు, అలాగే ధార్మికంగా కూడా మనం తీసుకున్నట్టే సామాజికంగా నేరాలు చేస్తున్నారు, అలాగే ధార్మిక కూడా నేరాలకి వీళ్ళు పాల్పడ్డారు. కనుక షుయైబ్ అలైహిస్సలాం అనేక విధాల వీరిని నచ్చజెప్పారు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, చెట్టు చెన రాయి రప్ప ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి దైవాలు కావు, మనందరి ప్రభు ఒకడని అనేక విధాలు నచ్చజెప్పారు. అలాగే తూలికంలోను కొలతంలోను మీరు మోసం చేయకండి అని కూడా అనేక విధాలు చెప్పారు. అయితే వారు చేసిన కొన్ని విషయాలు మీ ముందర పెట్టుకున్నారు, అదేమిటంటే వారు షుయైబ్ అలైహిస్సలాంని ప్రశ్నించారు, ఏమన్నారంటే ఏమిటయ్యా నీ ప్రార్థన నిన్ను మా యొక్క సంపదలో మా ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు అని ఏమైనా ఆదేశిస్తుందా, నువ్వు నమాజ్ చేసుకుంటున్నా చేసుకో మంచిదే, అయితే నీ నమాజ్ అనేది మేము మా యొక్క సుమని మా ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడం కానీ మా ఇష్టం వచ్చినట్టు కొనడం కానీ సరేనా, ఈ ఆంక్షలు పెట్టడం అనేది ఇది సరికాదు. గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కూడా సమాజంలో నా పాటికి నేను ధర్మాన్ని పాటించుకుని నా పాటికి నేను మంచిగా జీవించుకుంటే పెద్దగా మనల్ని కూడా ఎవడు పట్టించుకునేవాడు ఉండడు. అయితే నేను ధర్మాన్ని పాటిస్తూ ధర్మ బోధ చేశాననుకోండి అప్పుడే సమస్య అనేది మొదలవుతుంది. మొదటి రెండవది వాళ్ళు ఏమన్నారంటే చూడు నువ్వు మాలో పెద్ద గొప్ప వ్యక్తి ఏమి కావు, నా యొక్క స్థాయికి చెందిన వ్యక్తి కూడా ఏమి కావు, కేవలం నీ యొక్క తెగను చూసి ఆ తెగ పట్ల ఉన్న గౌరవ కారణంగా నేను వదిలేస్తున్నావు, లేదంటే వాళ్ళతో పాటు సంపేసేవాళ్ళ మీద. అప్పుడు షుయైబ్ అలైహిస్సలాం చాలా బాధపడిపోతూ అరే మీరు నా తెగను చూసి దాని మీద ఉన్న గౌరవంతో నన్ను వదిలేస్తున్నాం అంటున్నారే చాలా మంచిది, మరి నేను అల్లాహ్ ప్రవక్తని కదా, నేనెవరు అల్లాహ్ ప్రవక్తని కదా, మరి అల్లాహ్ మీద గౌరవంతో మీరు నన్ను విశ్వసించచ్చు కదా, నా తెగ పట్ల ఉన్న గౌరవంతో నన్ను మీరు వదిలేస్తున్నారు చాలా మంచిది, అయితే నేను అల్లాహ్ ప్రవక్తని చెప్పుకుంటున్నప్పుడు అల్లాహ్ మీద ఉన్న గౌరవంతో భయంతో నన్ను మీరు విశ్వసించచ్చు కదా, ఆ విధంగా కూడా నచ్చి చెప్పే ప్రయత్నం ఎవరు చేశారు, షుయైబ్ అలైహిస్సలాం చేశారు. అయితే జాతి జనం అనేది ఆయన మాట వినడానికి సిద్ధంగా లేదు. ఇలా అనేక విధాలుగా బాగుధాలనేవి వారి మధ్య జరిగాయి. అయితే చివరికి వారు తన మారకపోయేసరికి తన షుయైబ్ అలైహిస్సలాం అల్లాహ్ సమక్షంలో చేసేసి వాళ్ళ నాకును మరియు నా జాతికి మధ్యను నువ్వు ఒక తీర్పు చేసే అని ఆయన దువా చేయగా అల్లాహ్ సుబ్హానహు శిక్ష తాలూకా ఆదేశం అనేది ఆయన అల్లాహ్ సుబ్హానహు అవతరింపజేశాడు. కనుక ఖురాన్ లో వీరిని శిక్షించిన దాన్ని తీసుకుంటే చాలా యొక్క గాథలు మీరు విని ఉంటారు, తన ఇంతకుముందు మనం విన్నాం భయంకరమైన అరుపుతోటి అని తన అంతకుముందు కొంతమంది ముంచి నీళ్ళలో ముంచి యొక్క అల్లాహ్ సుబ్హానహు చంపడం అనేది జరిగింది, ఇలా రకరకాలు ఉంటాయి. అయితే శిక్షలన్నింటినీ కలిపి శిక్షించిన జాతి ఏదైనా ఉందంటే అది మీరు. కనుక ఆ మూడు విధాల శిక్షలు వెళ్ళపడ్డాయి. మొదట విపరీతమైన కరువు ఏర్పడింది, తన వాన చిరుకు అనేది అల్లాడిపోయిన జనం, అలాంటి కరువు ఏర్పడినప్పుడు పెద్ద నల్లటి మేఘం అనేది వారి ఊరు వైపు నుంచి రావడం అనేది గమనించారు. అది ఇంకా ఊరు జనం మొత్తం అనేది వ్యాపారస్తులు కదా, వాళ్ళకి బాగా తన వ్యవసాయ చేసేవారు రైతులు వ్యాపారస్తులు అందరూ బయటకు వచ్చేసి
ఖచ్చితంగా ఈ యొక్క నల్ల మేఘాలు ఏవైతే కమ్ముకుంటున్నాయో వానాన్ని కురుస్తుంది, మా యొక్క ఊరు అనేది సస్యశ్యామలం అవుతుంది, మా సమస్య పూర్తిగా తీరిపోతుంది. మొత్తం జోరు జనం అంతా బయటకు వచ్చేసి ఆ నల్ల వైపు చూస్తున్నారు. ఉంటూ ఉంటా మేఘాలు వచ్చే మొత్తం ఊరిని ఏం చేసే కమ్మే. అంటే ఎలా అయిందంటే పగటి ఉన్నప్పటికీ అది రాత్రిలా మారిపోయింది అనమాట. సరేనా, అందరూ చూస్తున్నారు, ఇంకా వాన కురుస్తుంది, వాన కురుస్తుంది, ఎలా ఎదురు చూపు ఎలా ఉంటుంది అంటే తడిసినా పర్లేదు తడవాలి అన్న యొక్క అంత యొక్క ఈ ఆత్రం అనేది ఉంటుంది మనుషులు. ఎందుకంటే అంత కరువు పరిస్థితి అన్నమాట. వాళ్ళందరూ చూసినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి నిప్పు యొక్క వాన కురుస్తుంది, మొత్తం ఊరిని రశ్మి పై నుండి అనేది నిప్పు వర్షం కురవడమే కాకుండా భూమి ప్రకంపించి భయంకరమైన శబ్దం కూడా చోటు చేస్తుంది. భయంకరమైన శబ్దం కూడా చూడు. వ్యాపారస్తులు అంటే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా వాళ్లకు విలాసవంతమైన భవనాలు ఉంటాయి, తోటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కనుక తన తఫ్సీర్ ఇబ్న్ సాదీలో సాదీ అహ్మద్ రహమహుల్లా ఏం చెప్తున్నారంటే ఆ తర్వాత ఆ ఊరు ఎలా మారిపోయింది అంటే అస్సలు ఇక్కడ మనుషులు అనేవారు ఉండేవారా అన్నట్టుగా మారింది. అక్కడ తోట లేదు, ఏ భవనం లేదు, ఎటువంటి ఆనవాళ్ళు లేదు, ఆ మొత్తం ఊరు ఏమైపోయింది, భస్మీపట్నం. కనుక దీన్ని బట్టి మనం తెలుసుకున్న ఒక విషయం ఏమిటంటే, ఒకటి ఏదైతే అల్లాహ్ విషయంలో జాతులన్నీ అనేది నేరానికి పాల్పడ్డారు, షోయబ్ అలీ ఇస్లాం సైతం తెలియజేశారు, చూడండి అల్లాహ్ సుబ్హానహు వతాలా తన సాలిహ్ అలీ ఇస్లాం జాతిని శిక్షించాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా హూద్ అలీ ఇస్లాం జాతిని శిక్షించాడు, చూపించాడు షోయబ్ అలీ ఇస్లాం. లూత్ అలీ ఇస్లాం అయితే లూత్ అలీ ఇస్లాం గారికి వీరికి చాలా దగ్గర ఇది అన్నమాట. కనుక ఒమా కోము లూకి మింకు మిబైద్, అంటే లూత్ అలీ ఇస్లాం జాతి మీకు మరీ దూరంగా ఏమీ లేదు, ఇప్పుడు సమీపంలోనే వాడిని శిక్షించడం మీరు విన్నారు చూశారు, కనుక మీరు గుణపాఠం నేర్చుకోండి అని చెప్పినప్పటికీ వాళ్ళు అనేది గుణపాఠం నేర్చుకోలేదు. కనుక అల్లా వాడిని శిక్షించారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, విగ్రహారాధన అనేది మహాభయంకరమైన నేరం. విగ్రహారాధన అనేది మహాభయంకరం. రెండవది సామాజిక రుగ్మత. రెండవదండి సామాజిక రుగ్మత. గమనించాలి మనం, లూత్ అలైహి సలాం జాతిలో కూడా ఒక సామాజిక రుగ్మత ఉండేది, అలాగే వీరిలో కూడా మరో సామాజిక రుగ్మత మనం చూస్తున్నాం. కనుక ఈ సామాజిక రుగ్మతలు కూడా మనిషిని అల్లాహ్ శిక్షకి గురి చేస్తాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన క్రోధం ద్వారా అల్లాహ్ మనకు ఏ యొక్క సన్మార్గ భాగ్యాన్ని అయితే ప్రసాదించాడో ఆ సన్మార్గం గురించి అన్య సోదరులకు సైతం మనం తెలియజేసే ప్రయత్నం చేయడంతో పాటు మన సమాజంలో మనకు కల్పించే ఒక నైతిక విలువల్ని దిగజార్చే చేష్టలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఖండించే, వాటిని మనం నివారించే ప్రయత్నం అనేది శక్తివంతన లేకుండా మనం చెయ్యాలి. లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట మన విషయం నిజమవుతుంది. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు మంచి గురించి ఆదేశించాలని ఆదేశించాలి, చెడు నుండి ఆపలైనా ఆపాలి, లేదంటే అల్లా శిక్ష కోసం మీరు ఎదురు చూడాలి. అల్లా శిక్ష అది వచ్చేసిందంటే మీరు తన కన్నీళ్లు పెట్టుకుని అల్లాహను వేడుకున్న మీరు స్వీకరించబడదు అని నాని మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక అల్లా సుబ్హానహు మనల్ని మంచి వైపు పిలిచే యొక్క మంచి వ్యక్తులుగా చేసి, చెడును వారించే యొక్క సంస్కర్తలుగా అల్లా సుబ్హానహు మనల్ని తయారు చేయాలని మనం పూర్వకంగా వేడుకుంటూ మీ అందరితో నేను సెలవు తీసుకుంటాను. శ్రద్ధగా మీరందరూ విన్నందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఇక సమయం మన దగ్గర ఉంది కనుక